ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరో కాదు, నేనే నరి రోడ్డు మీద చెప్పుతో కొట్టాను. పైగా సొంతక్క చొక్కా పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించి ఇంట్లో నుంచి గెంటేసిందని తీయగా చెప్తాను. ఆ నువ్వేమంటావు? ఓకే ఓకే అండి, ఉంటానండి. నాకు కావాల్సింది కూడా అదేరా? నువ్వు కక్కలేక మింగలేక మధ్యలో నరకం అనుభవించాలి. నేను పెట్టే టెన్షన్ కి నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలిరా. ఏం ఆలోచిస్తున్నారండి? సుందరి గురించే తులసి, సుందరి కార్తీక్ల కాపురం పచ్చగా ఉండాలి. ఒక పాపకో బాబుకో తన తల్లి కావాలి, తాతయ్య అని పిలిపించుకోవాలని నేనెన్నో ఆశలు పెట్టుకుంటే ఆ కార్తీక్ గాడు నా ఆశల మీద నిప్పులు పోసి బూడిద చేశాడు. క్షమించరాని నేరం మనసులో పెట్టుకుని ఇన్నాళ్ళు వాడు నవ్వుతూ మన ముందు ఎలా తిరిగాడో నాకు అర్థం కావట్లేదు. తెలుసో తెలియకో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏవో తప్పులు జరుగుతూ ఉంటాయి. అవి సర్దుకుపోయేలా ఉండాలి, సరిదిద్దుకునేలా ఉండాలి. కానీ ఇలాంటి ద్రోహం చేసినోడిని ఏం చెయ్యాలి? వాడు మన సుందరికి మాత్రమే కాదండి, అనూకి కూడా తీరని ద్రోహం చేశాడు. రేపు ఆ అమ్మాయికి నిజం తెలిస్తే ఏం ఆలోచిస్తుందో, ఎలాంటి దారుణం జరుగుతుందోనని నాకు భయంగా ఉందండి. తులసి, ఇప్పుడు నేను మన కన్నబిడ్డ కంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన సుందరి గురించి ఆలోచిస్తున్నాను. మోసపోయానన్న ఆలోచనతో సుందరి ఒంటరి కాకూడదు. తన జీవితంలో మళ్లీ ఆశలు చిగురింపచేసే బాధ్యత మనమీదే ఉంది. ఈ ఆలోచనల అగాధ నుండి సుందరి తొందరగా కోలుకోవాలని నాకు కూడా ఉందండి. తనను ఒక కలెక్టర్ గా చూడాలనుంది. అలా మనం కలెక్టర్ గా చూడాలనుకుంటే ముందొక శుభకార్యం జరగాలి. అంటే? సుందరికి మనం మళ్లీ పెళ్లి చేయాలి. ఈసారి తన జీవితంలోకి వచ్చేవాడు కార్తీక్ లాంటి వాడు కాకుండా మనం జాగ్రత్త పడాలి. నా స్నేహితుడికి నేనిచ్చిన మాట నిలుపుకోవాలి. అలాగే నీ తమ్ముడి నుంచి సుందరికి విడాకులు ఇప్పించాలి. వాణ్ణి నా తమ్ముడు అనకండి. వాడంత దుర్మార్గుడని తెలిసాక ఇక రక్త సంబంధానికి అర్థమేముంది? వాడెవడో నేనెవరో. చట్టరీత్యా విడాకులు తీసుకోవడం సాధ్యమవుతుంది, కానీ వెంటనే సుందరికి పెళ్లి చేయటం కుదురుతుందంటారా? తను అసలు ఒప్పుకుంటుందా? మనసింత గాయమైనప్పుడు వెంటనే ఒప్పుకోదని నాకు కూడా తెలుసు. కానీ మనమే నచ్చ చెప్పి ఒప్పించాలి. అదే మన కన్నబిడ్డైతే అలా వదిలేస్తామా? నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. మన దివ్య కంటే నాకిప్పుడు సుందరి జీవితమే ముఖ్యం. అలాగే కానివ్వండి, ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేద్దాం. కార్తీక్, కాఫీ తీసుకో. ఒక మనిషి ఇలా కూడా ఆలోచిస్తాడా కార్తీక్? ఎలా? తాళి కట్టిన భార్య మౌనంగా భరిస్తుంది కదా అని ఈ మగాళ్ళు ఎంతకైనా తెగిస్తారా? మగాళ్ళంతా ఒకటే కార్తీక్. మళ్ళీ స్టార్ట్ చేసిందిరా దేవుడా. మగాళ్ళు కాదే, మీ ఆడవాళ్ళంతా ఒకటే అప్పుర శాడిస్ట్లు. తల్లయ్యే భాగ్యం లేదని తెలిసి ఇన్నాళ్ళు సుందరి ఎంతలా కుమిలిపోయిందో కదా. అది కుమిలిపోవటం కాదను, నా కింద మీద కమిలిపోయేలా కొట్టింది రాక్షసి. నువ్వేం మాట్లాడవేంటి కార్తీక్? నేను మాట్లాడడానికి ఏముందాను,
పాపం వాళ్ళ ఆయన ఎంత టార్చర్ పెట్టుంటే అతను అలా రియాక్ట్ అవుతాడు చెప్పు. ఇందాకే చెప్పాను నీ మగాళ్ళంతా ఒకటే అని, అప్పుడే నిరూపించావు. హే అను, ఏదో సరదాగా జోక్ చేశానంతే, నువ్వు చెప్పిందే కరెక్ట్. అలకతో మీ ఆడవాళ్ళు దేన్నైనా సాధించేస్తారు కదా. సరే ఉండు, నేను వెళ్ళి ఫోన్ చార్జింగ్ పెట్టేసి వస్తా. మేడం, మన కాలనీలో గణేష్ని పెడుతున్నాం, చందా కోసం వచ్చాం. అవునా, వెరీ గుడ్, రండి రండి. ఇప్పుడు చెప్పండి, ఎంత కావాలి? ఎంత కావాలని మేము అడగకుండా ఇంతే ఇస్తారని మీరు అనకుండా మీకు ఎంత రాయాలనిపిస్తే అంత రాయండి. అబ్బో, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఇలా ఇవ్వు. అను, ఏం రాస్తున్నావు? ఎవరు వీళ్ళంతా? మన కాలనీలో గణేష్ ని పెడుతున్నారు కార్తిక్, చందా కోసం వచ్చారు. ఓ అవునా, వెరీ గుడ్. సార్, నిన్న రోడ్డు మీద దెబ్బలు తినింది మీరే కదా? అది నేనే. మరి నేను వాళ్ళని కొట్టింది మీరు చూడలేదా? అను, చందా ఎంత రాసావు? 10,000 రాశాను కార్తిక్. మరి రాసి ఇలాగే కూర్చుంటే అలా, వెళ్ళి తీసుకురా. ఇక్కడే ఉందండి, నేను వెళ్ళి డబ్బు తీసుకురా. అలాగే మేడం. రోడ్డు మీద ఏం చూసినా అక్కడే మర్చిపోవాలి, అంతేగాని ఎక్కడ కనబడితే అక్కడ అలా కక్కేకూడదు. అర్థమైందా? నొప్పిగా ఉంది సార్, వదిలేండి సార్, ఈ విషయం ఇప్పుడే ఇక్కడే మర్చిపోతాను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, నన్ను నువ్వు చూసావా? చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకీ మీరెవరు సార్? నువ్వు చాలా షార్ప్ రా. తీసుకోండి. థ్యాంక్స్ మేడం. మన కాలనీలో గణేష్ నవరాత్రులు ధూమ్ధామ్గా చేయాలి, ఓకేనా? అమ్మయ్యా, ఎలాగోలా కవర్ చేశాను, అను మర్చిపోయి ఉంటుందిలే. కార్తిక్, వాళ్ళు నిన్ను అందరు ముందు కొట్టారా? అంటే అను, అది నా కారు వాళ్ళ బైక్ తగిలింది కదా, వాళ్ళేమో పట్టపగలే తాగున్నారు. తాగిన వాళ్ళకి ఏం చెప్పగలం చెప్పు? ఏం చెప్పినా వాళ్ళకి వినపడదు, జరిగిన డ్యామేజ్ ఏమో డబుల్గా కనపడుతుంది. వాళ్ళ కామన్ సెన్స్ లేకపోయినా నాకుంటుంది కదా, అందుకే నేను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అంతే. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు, మా శ్రీవారికి మరీ ఇంత కామన్ సెన్స్ ఎప్పుడొచ్చిందా అని చూస్తున్నాను. ఈ మధ్య వచ్చిందిలే అను, నువ్వు పద. తులసి, తులసి. ఏంటండి? అమ్మాయి రెడీ అయిందా? నాన్నా, నేను రెడీ. ఏంటి విషయం? నేను అడిగింది నీ గురించి కాదమ్మా, సుందరి గురించి. సుందరి గురించా? అవునమ్మా. తులసి, అమ్మాయిని పట్టుచీర కట్టుకోమని చెప్పావా? ఏమండి, అలా చెప్తే ఎందుకో అర్థమవుతుంది కదండి. నువ్వన్నది నిజమే, వద్దులే, అబ్బాయి వచ్చే టైం అయింది. హలో బాబు. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. చెప్పిన టైంకి కరెక్ట్ గా వచ్చావే. ఈ జనరేషన్ పిల్లల్లో నీలా ఇంత టైం పాటించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వెరీ గుడ్ బాబు. పావు గంట ముందే వద్దామనుకున్నాను అంకుల్, మరీ ఎక్కువ చేసినట్టుంటుందేమో అని టైంకి వచ్చాను. ఓవర్ డిసిప్లిన్ కూడా అంత మంచిది కాదులే బాబు, జనాలు లేనిపోని పేర్లు పెట్టేస్తారు. మీరన్నది 100% కరెక్టే ఆంటీ. మరి మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు కదా, వీడెవడు క్రీస్తుపూర్వం మనిషి అని అవార్డు కూడా ఇస్తారు. కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. సరే తులసి,
అబ్బాయికి మన సుందర్తో కదా కాఫీ ఇప్పించాలి. అలవాట్లు పొరపాటుగా అడిగేశానండి, సుందర్తోనే కాఫీ పంపిస్తాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిని పిలువు. ఇప్పుడే పిలుస్తానండి. నువ్వు కూర్చో బాబు. ఇదే బాబు మా ఇల్లు. మమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటే అడుగు. నేనేమి ఇంటర్వ్యూ చేయడానికి యాంకర్ గా రాలేదు అంకుల్, జస్ట్ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. అంతే అంతే.